नी पोलीसु बलगमु तुपाकुलु नन्नु इक्कडिकि तेलेदु डीएसपी भारती काकी ड्रेस किच्चे मर्याद एवड़ी दग्गरा चेयि चाचन आवड़ी निजायती वाटिकि विलुविचोच्चानरा डीएसपी भारती इप्पुडु ड्यूटीलो लेदु नेनु इप्पुडु लाकप्लो लेनु इंटिकि पनिकिराने ई चेत्त कुप्पल देशानिकि मीरिद्दरू पनिकिराने पेंट कुप्पल स्टार्ट चेया నీకిచ్చిన సస్పెండ్ ఆర్డర్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐజీగా నాకు అధికారం ఉండొచ్చు కానీ పైవాళ్ళ అనుమతి లేదు ఆ పైవాళ్ళే సార్ సబ్ ఇన్స్పెక్టర్ రామదాస్ హత్యకి కారణం ఆ పైవాళ్ళే సార్ బాలారి కోర్టులో అప్పగించే అవకాశం లేకుండా నన్ను సస్పెండ్ చేయడానికి కారణం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నన్ను సస్పెండ్ చేసి ఏ కాకి డ్రెస్ కి వాడు కలంకం ఆపాదించారో అదే కాకి డ్రెస్ ఆ పైవాళ్ళని నేను అరెస్ట్ చేయాలి దేశ ద్రోహులకు రాబందు లాంటి మంచుకులకు కాకి డ్రెస్ గులాబ్ కాదని తెలియాలి నా స్వార్థం కోసం కాదు ఆవేశం వేరు అనుభవం వేరు తోక ఆడిస్తేనే కుక్కకు తిండి సెల్యూట్ చేస్తేనే పోలీస్ వాడికి ఉద్యోగం చట్టానికి మాత్రమే కాదు శాసనసభ్యులకి సెల్యూట్ చేయడం మాకు అలవాటైపోయింది అంచేత నీకు నేను సాయం చేయలేనమ్మా కావాలంటే సలహా ఇస్తాను అందర్లాగా బలరామయ్య మామూలు మనిషి కాదు మంత్రి ఒక మంత్రిని అరెస్ట్ చేయాలంటే చీఫ్ మినిస్టర్ దగ్గర అరెస్ట్ వారెంట్ చూపించాలి దానికి నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయితిరా డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే నీ సస్పెండ్ ఆర్డర్ చెల్లదని హైకోర్టులో స్టే ఆర్డర్ తేవాలి అది తప్ప మరో దారి లేదమ్మా मिनिस्टर गारितो ना माट चेप्पंडि सार पेपर लो चदिवानु अड्वांस कांग्रेट्स सारी अम्मा जड्जी गारिकि ओंट्लो बालेदनि इंटिकि वेल्लारु रेपु शनिवारं एल्लुंडि आदिवारं रेंडु रोजुलु कोर्टु लीवु सोमवारं खच्चितंगा ड्यूटी लो जॉइन कावच्चु सार ना पेल्लं संगति सार उंडवय्या वस्तानु तदरिन्नन्ना रमणि रमणि రావతా రెడీనా తలుపులన్నీ కడి ఏమయ్యా అమ్మగారు వస్తున్నారని భయపడుతున్నారా అమ్మగారు రెండు రోజుల దగ్గర రారు పిల్లకి సీమంతం కదూ అవును పండు మామలేగా 100 రూపాయలు ఒకటే తో తాగితే 50 రూపాయలు తాకుండా ఉంటే తల మీద రెండు ముట్టకలు కొడతానే జాగ్రత్త ఊరికి న్యాయం చెప్పే జడ్జి గారు ఒక ఆడపిల్లకి ఆశ పెట్టి అన్యాయం చేయకూడదు రండి రమ్మండి రమణి గట్టిగా లాక్కే కాలు జారి పడితే కేసులన్నీ పెండింగ్ లో పడిపోతాయి బ్రహ్మ నిన్ను పుట్టించినట్టే ఇప్పుడు నా ఎదుటి నుంచో ఏమిటి ఇంకా ఇవన్నీ ఊడదీలేదా భయపడకు మా ఆవిడ రాదు పనివాడు రాడు నేను గంటలు కట్టుకున్నాను ఏమిటే ఇంకా సిగ్గుపడతావు సిగ్గుగానే ఉంది వెంకటరామయ్య ఏంటి గుంటమరిలేవుడి న్యాయదేవత కళ్ళకు గంటలు కట్టుకున్నది భాగ్యవంతులెవరో దరిద్రులెవరో వ్యత్యాసం తెలియకుండా ఉండడానికి కానీ పెళ్ళానికి పనిదానికి వ్యత్యాసం తెలియకూడదని ఈ జడ్జి గంటలు కట్టుకుని గంటలేయడం చూస్తుంటే సిగ్గుగానే ఉంది ఎవర్నవో హద్దు మీరి అడగకుండా ఇంట్లో వచ్చి అధిక ప్రసంగం చేస్తున్నావా ఏదైనా ఎత్తుకుపోవాలని అడిగానా ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు పోలీసులకు ఫోన్ చేస్తావా నీ పరివే పోతుంది ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు నీకేం కావాలి స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ అవును డిఎస్పి భారతికి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి ఆవిడ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి మరి ఏదైనా అడుగు అది పెద్దాల విషయం భలే భలే అప్పుడే ఆ పెద్దవాళ్ళతో బేరం మాట్లాడడం అయిపోయిందా అందుకే ఒంట్లో బాలేదని ఇంటికొచ్చి దాగుడు మూతలు ఆడుకుంటున్నారా జడ్జి గారు అదంతా నాకు తెలియదు ఇప్పుడు నేను డిఎస్పి భారతికి స్టే ఆర్డర్ ఇచ్చానంటే నా ఫ్యూచర్ కే ఆపద ఫ్యూచర్ లో రాబోయే ఆపద ఉంచండి ఇప్పుడు వచ్చిన ఆపదకు ఏం చేస్తారు ఏమిటి ఆపద ఇందులో రెండు తూటాలు ఉన్నాయి ఈ స్టే ఆర్డర్ లో నువ్వు సంతకం పెట్టలేదనుకో ఒక తూట నీకు ఇంకొకటి నా కోసం
నిన్ను కాల్ చేశాను అనుకో నన్ను ఉరి తీస్తారు అలా చావడం నాకు ఇష్టం లేదు నీతోనే చావాలనుకుంటున్నాను చెప్పు ఇద్దరం కలిసే చద్దామా లేక ఒక సిన్సియర్ డిఎస్పికి డ్యూటీలో జాయిన్ అవ్వడానికి స్టే ఆర్డర్ ఇచ్చేసి ప్రాణాలతో ఉందామా చాయిస్ ఇస్ యువర్స్ రేపు జరగబోయేది బలరామయ్య పదవీ ప్రమాణ ఉత్సవం కాకూడదు పదవీ వ్యామోహంలో పాపాలు చేసే రాజకీయవాదులకు పాఠం చెప్పే పండుగ కావాలి నిజమైన నేరస్తుల్ని దేశ ప్రజలు చూడడానికి అసహాయుడైన ఈ ఖైదీ చేసే ఒక చిన్న సహాయం నిమిషం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మీ అధికారాన్ని ఉపయోగించి ఒక హత్య కొడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడాలి ప్రమాణం పూర్తయ్యేలోగా ఇది గవర్నర్కి హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఈ అరెస్ట్ వారెంట్ కి వాల్యూ మేడం ఐ విల్ టేక్ ది ప్లెజర్ ఆఫ్ ఇన్వైటింగ్ మిస్టర్ బలరామయ్య టు టేక్ ది పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బలరామయ్యనే నేను పుట్టిన భారతదేశానికి భారతదేశ సమైక్యతకు నేను చెప్తాను ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ముఖ్యమంత్రి కావాల్సిన గౌరవనీయులైన బలరామయ్య గారిని సబ్ ఇన్స్పెక్టర్ రామదాసుని హత్య చేసిన నేరానికి ఖైదు చేసేందుకు అరెస్ట్ వారెంట్ తో వచ్చాను డ్యూటీ చేసే అర్హత లేదని సస్పెండ్ అయిన నువ్వు చట్టాన్ని మీరు ఇక్కడికి రావడం నేరం ఉత్తముడైన ఒక వ్యక్తి పదవీ ప్రమాణం చేస్తుండగా అరెస్ట్ వారెంట్ అది ఇది అంటూ గొడవ పెట్టడం అంతకంటే పెద్ద నేరం మీరిచ్చిన సస్పెండ్ ఆర్డర్ కి స్టే ఆర్డర్ తీసుకుని మీరు ఉత్తముడని చెప్పిన ఈ గుంట దగ్గర అరెస్ట్ చేయడానికి వచ్చారు ఈయన చేసిన సేవల కంటే చేసిన హత్యలే ఎక్కువ అది మాత్రమే కాదు వీరు పదవిని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు దాచిపెట్టిన నేరాలన్నిటికీ ఆధారాలు సేకరించారు ఉత్తముడైనప్పటికీ గుణవంతుడైనప్పటికీ రాజకీయాల్లో అడుగు పెట్టగానే అయోగ్యుడుగాను స్వార్థపరుడుగాను మారే ఈ రోజుల్లో ఒక హత్తకుడు ముఖ్యమంత్రి అయితే దేశం ఏమవుతుందో కొంచెం మీరు ఆలోచించు అంతకంటే నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించు నా వాళ్ళు చేతులు కట్టు కూర్చోరు ఈ ఊరే ధ్వంసం చేస్తారు జాగ్రత్త మిస్టర్ బలరామయ్య ఐఎమ్ సారీ టు సే దిస్ అరెస్ట్ వారంటే కట్టుబడటం మీ డ్యూటీ
ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ని ఎదిరించి పెద్దగా స్టే ఆర్డర్ తీసుకుని అరెస్ట్ చేయడానికి వచ్చానన్నావే ఆ స్టే ఆర్డర్ ఎలా వచ్చిందో కొంచెం చెప్పు నేను చెప్తాను ఇంకొక నిమిషం ఆలస్యం ఉంటే నాకు సంకెళ్ళేసి లాకప్పుకి తీసుకుపోవలసిన ఎస్ఆర్ భారతి కూలికి మాట్లాడో వయసు ఒళ్ళు అర్పించో బాకులాంటి ఒక మగాణ్ణి సెటప్ చేసి జడ్జిని తుపాకీ చూపి బెదిరించి తెచ్చింది ఆర్డర్ కదూ మోసంతో ఆర్డర్ తెప్పించి నేను ముఖ్యమంత్రి కాకుండా అవమానించావు ఇవాళ కాకుండా ఏదో రోజు ముఖ్యమంత్రిని అవుతానే కానీ ఇప్పుడు నీకు జరగబోయే అవమానానికి బ్రతికున్నంత వరకు ఏడుస్తావు చట్ట వ్యతిరేకంగా ఇది డ్యూటీకి వచ్చింది ముందు దీని డ్రెస్ ఊడదీసి దిగంబరంగా పరిగెత్తించు నిన్ను అరెస్ట్ చేసి నువ్వు అయోగ్యుడివని అందరికీ తెలియాలి ఆ మరో నిమిషమే నువ్వు నా చేతుల్లో చావాలి అందుకే ఇంతసేపు ఎదురు చూశానురా ముఖ్యమంత్రిని చెప్తున్నా కాల్చండ్రా కాల్చండ్రా 16 మందిని అగ్నికాహుతి చేసిన నువ్వు కాలిపోవాలరా
మీరు నేరస్తుడు కాకూడదు, మనిషిగా ఉండాలి, నిరపరాధిగా బతకాలి. అందుకే వాణ్ణి నేను చంపాను. మీరు మీ డ్యూటీ చేయండి. ఒక సంఘ విద్రోహిని చంపిన నేరానికి నాకు చట్టం ఉరిశిక్ష వేయదు. త్వరలోనే మళ్ళీ వస్తాను. త్వరగా వచ్చి మీరు మళ్ళీ డ్యూటీలో చేరాలమ్మా. అప్పుడే మాలాంటి వాళ్ళకు ధైర్యం వస్తుంది. స్వార్థం కరడు కట్టిన రాజకీయవాదులకు కట్టుబడి కాకి డ్రెస్తో బ్రతకడం కంటే చట్టం నేరస్తుని చేసిన ఓ మంచివాడికి జీవితాంతం తోడుగా ఉండడం నేను మంచి పని అనుకుంటాను.